Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Cabinet samaveshamlo Gaurava Mukhyamantri YS Jagan Mohan Reddy garu tana cabinet anta kuda kalisi ennikallo ichinatuvanti maata prakaram ennikallo ichinatuvanti ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్ని 20 జిల్లాలుగా చేయాలని చెప్పి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఇచ్చినటువంటి దాని ప్రకారం దానికి ఒక కమిటీ వేయడం వచ్చే మార్చి 31వ తారీఖుకల్లా నూతన జిల్లాల ఏర్పాటును కూడా చేయబోతున్నాం అన్నటువంటి మాట చెప్పడాన్ని హృదయపూర్వకంగా गौरव मुख्यमंत्री गारिकी कृतज्ञतलु तेलियजेसुकुंटू मुंदुगा ई रोजु गौरव राज्यसभा सभ्युलु वैएसआर कांग्रेस पार्टी राष्ट्र जातीय प्रधान कार्यदर्शि अयिनटुवंटि पेद्दलु विजयसाई रेड्डी गारु मोन्न जरिगिनटुवंटि फार्मा सिटी इन्सिडेंट एदैते उंदो दानिकि संबंधिंचि दांट्लो గాయపడినటువంటి వ్యక్తిని అలాగే సంఘటన జరిగినటువంటి కంపెనీని కంపెనీలో చనిపోయినటువంటి బాధిత కుటుంబాన్ని అందర్ని కూడా కలవడం పరామర్శించడం సంఘటన స్థలం చూడడం అందరం కూడా ఈ రోజు మీరు అందరూ చూశారు అయితే నిన్న నేను పెట్టినటువంటి ఒక పత్రికా సమావేశంలో నాకున్నటువంటి కొన్ని వ్యక్తిగతమైనటువంటి అనుమానాలను ఈ రాష్ట్ర ప్రజల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు మరి ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంత ప్రజానికం ముందు పెట్టడం జరిగింది. నేను నిన్ననే మాట్లాడినప్పుడు చెప్పా ఈ జరుగుతున్నటువంటి వరుస సంఘటనల మీద ఏదో కుట్ర కోణం ఉంది అన్నటువంటి విషయాన్ని దాని మీద నాకు అనుమానాలు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని నిన్న నేను అభిప్రాయపడ్డం నాకు ఉన్నటువంటి అనుమానాల కన్నా చంద్రబాబు నాయుడు తాలూకా వ్యక్తిత్వం మీద మరింత నమ్మకం నాకుంది. ఇటువంటి కుట్రలో ఆయన భాగస్వామ్యం అవడానికి ఎక్కడ కూడా వెనుకాడు అన్నటువంటి విషయాన్ని కూడా నిన్న నా అభిప్రాయంగా వ్యక్తపరిచా. అయితే ఈరోజు ఆయన స్పందించినటువంటి తీరు చూసిన తర్వాత సహజంగా మొదటిసారి ఎమ్మెల్యేగా విశాఖపట్నం ప్రాంత వాసిగా రానటువంటి కాలంలో విశాఖపట్నం రాజధాని కాబోతుంది అన్నటువంటి ఒక ఈ ప్రాంత వాసిగా ఆనందపడుతున్నటువంటి వ్యక్తిలో ఇటువంటి కుట్రల వల్ల ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతం తాలూకా బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బకొట్టేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అనేటువంటి భయంతో నిన్న అనుమానాలన్నీ కూడా వ్యక్తపరచడం సో నాలాంటి వాడు మాట్లాడినప్పుడు సహజంగా ఆయన కింద ఉన్నటువంటి ఆయన మాజీ మంత్రిలో లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి 10 మందో 15 మందో శాసనసభ్యులో ఎవరన్నా స్పందించి ఉండుంటే బాగుండేది. కానీ నిన్న నేను వ్యక్తపరిచినటువంటి అనుమానాన్ని చంద్రబాబు నాయుడు గారే నేరుగా స్పందిస్తూ ఆయన తాలూకా మాటల ద్వారా మేము కంపెనీల కోసం కంపెనీ యాజమాన్యాల కోసం కంపెనీల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాల కోసం మాట్లాడుతూ ఉంటే నిన్నంతా కూడా మా మీద మోపుతా ఉన్నారు అన్నటువంటి మాటని ఆయన ఈరోజు స్పందిస్తూ ఆయన ఒక పత్రికా ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఆ ప్రకటన చూసిన తర్వాత అప్పుడు అనిపించింది గుమ్మడికాయ దొంగ ఎవడం అంటే భుజాలు తడుగుకున్నట్టుగా మాకున్నటువంటి అనుమానాలని నిజం చేస్తూ ఓ పక్క నేను నిన్న కూడా చెప్పా మోడస్ ఆపరేండి అనేటువంటిది ఇటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు ఇటువంటి కుట్ర కోణం కలిగినటువంటి వ్యక్తులు సహజంగా వారి మార్గంలో వారి ఎదుగుదల కోసం అడ్డొస్తున్నటువంటి అనేకమైనటువంటి అంశాలని కుట్రలు చేసి కుతంత్రాలు చేసి వారికి అడ్డు లేకుండా చేసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఒక కుట్ర కోణం ఉందేమో అన్నటువంటి అనుమానాన్ని వ్యక్తపరచడం
దానికి ఆయన స్పందించి గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు తడుకున్నట్టుగా ఆయన స్పందించినటువంటి తీరు చూసిన తర్వాత ఇంతకన్నా ఈ రోజు దాంతో పాటు వారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి పత్రికలు ఈ నగరానికి ఏమైందట రోజు హెడ్డింగ్ ఈ నగరానికి ఏమైంది ఏమైంది ఈ నగరానికి అంటే గతంలో గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదా ఎప్పుడూ ఇటువంటి ప్రమాదాలు జరగలేదా అయినప్పటికీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే మొన్న మే 7వ తారీఖున ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ జరిగితే మేము స్పందించినటువంటి తీరు మీరు చూశారు ఒక మనసున్నటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు స్పందించినటువంటి తీరుని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు దేశానికి ఆదర్శంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు చూసాం గతంలో ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు సహజంగా ఒక కంపెనీలోనో ఇండస్ట్రీలో పని చేసినటువంటి వ్యక్తులు చనిపోవడం సహజంగా మనం చూస్తుంటాం కానీ ఒక కంపెనీ వల్ల జరిగినటువంటి నష్టానికి బయట ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలు నష్టపోతే ఆ కంపెనీలో జరిగినటువంటి ప్రమాదం వల్ల ఆ కంపెనీలో జరిగినటువంటి ఘటన వల్ల బయట ఉన్నటువంటి సివిలియన్స్ కి నష్టం కలిగితే మీరు ఏం భయపడాల్సినటువంటి పని లేదు మీకు ఒక మంచి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉన్నాడు మిమ్మల్ని కాపాడేటువంటి వ్యక్తి ఉన్నాడు మిమ్మల్ని ఆదుకునేటువంటి వ్యక్తి ఉన్నాడు అని చెప్పి భరోసాని ఇస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం చూసాం సంఘటన జరిగినటువంటి మరుక్షణం వాళ్ళ మీద కేసులు పెట్టండి వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పి తాపత్రయపడ్డారు చంద్రబాబు నాయుడు నేను చెప్పాం సమగ్రమైనటువంటి విచారణ చేస్తాం విచారణ చేసిన తర్వాత విచారణలో వచ్చినటువంటి నిజాన్ని బట్టి అవసరమైతే ఎంత పెద్దవాడైనా విడిచిపెట్టేటువంటి ప్రసక్తే లేదన్నటువంటి మాట చెప్పాం చెప్పినటువంటి మాట ప్రకారం మొన్న జరిగినటువంటి ఆఖరిగా వచ్చినటువంటి రిపోర్ట్ తర్వాత వారి మీద కేసులు పెట్టాం దాదాపు 10-12 మందిని అది ఏ దేశం వాడా అని కూడా చూడకుండా అందరినీ కూడా జైలుకి పంపించేటువంటి కార్యక్రమం చేశాం గత 14 సంవత్సరాలు మీరు గతంలో పనిచేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఏ రోజైనా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ కి సంబంధించిన కారకులైనటువంటి వ్యక్తుల్ని ఎప్పుడైనా అరెస్ట్ చేసి మీ నిజాయితీని నిరూపించుకున్నారా ఈరోజు మళ్ళీ మొసలికాన్ని మీరు కారుస్తూ నిన్న జరిగినటువంటి ఘటనలో చనిపోయినటువంటి బాధితులకు 1 కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు మరి మొన్న మీరేం మాట్లాడారు ఎల్జీ పాలిమర్స్ ఇచ్చినప్పుడు 1 కోటి రూపాయలు ఏం సరిపోతాయని మాట్లాడారు ఈరోజు 1 కోటి రూపాయలు ఇవ్వరా అని చెప్పని అడుగుతున్నారు ఈరోజు ఆ కుటుంబానికి ఉద్యోగం ఇస్తూ ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తూ ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఒక భరోసాని కుటుంబానికి ఇస్తూ ఈరోజు కంపెనీ మధ్య బాధితుల మధ్య విషయాలను కూడా కంపెనీకి బాధితుల మధ్య విషయాలను కూడా ఈరోజు రాజకీయం చేస్తూ ఈరోజు లబ్ధి పొందేటువంటి కార్యక్రమం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేయడం అనేటువంటిది తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మీరు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడినటువంటి మాటల ప్రకారం అయితే మీరు చేసినటువంటి మానవ తప్పిదం వల్ల మీ షూటింగ్ల కోసం మీరు చేసినటువంటి మీ ప్రచారం కోసం గోదావరి పుష్కరాల్లో మీరు మీ వల్ల మీ చేత హత్య చేయించబడ్డ 29 మందికి మీరు ఏ రకమైనటువంటి నష్టపరిహారం ఇచ్చారు ఎంత ఇచ్చారు చెప్పండి ఈరోజు ఏ రకమైనటువంటి వాళ్ళని ఆ కుటుంబాలకి మీరు అండగా నిలబడ్డారు ఏ రకంగా వాళ్ళని ఆదుకున్నారు ఒక్క రూపాయినా మీరు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశారా కేవలం మీ వల్ల కేవలం మీ తాలూకా తప్పిదం వల్ల మీ తాలూకా ప్రచారం కోసం మీ తాలూకా మార్కెటింగ్ కోసం మీరు మీ కుటుంబం కలిసి గోదావరిలో మునగడం కోసం మీరు 29 మంది ప్రాణాలు బలికొన్నారే అరే అప్పుడేమైపోయింది మీ మానవతా దృక్పథం ఆ రోజు ఏమైపోయింది మీరు ఆ రోజు ఆ కుటుంబాలకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచన మీకు ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఒంట్లో ఉన్నటువంటిది రక్తం కాదు చంద్రబాబు నాయుడు ఒళ్ళంతా కూడా కుట్ర 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 అనేటువంటి దానికి అనేక ఉదాహరణలు చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఈజ్ ఎ బ్యాక్ డోర్ పొలిటీషియన్
బ్యాక్డోర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చదివి పాస్ అయిన వాళ్ళని చూస్తాం, కాపీ కొట్టి పాస్ అయిన వాళ్ళని చూస్తాం పరీక్షలు రాసినప్పుడు. చంద్రబాబు నాయుడు రెండో రకం, రాజకీయాల్లో తన స్వశక్తితో, రాజకీయాల్లో తాను వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు తన 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ రోజన్నా స్వయంగా తన స్వశక్తితో ఈ రాష్ట్రంలో అధికారంలోకి గాని తాను స్వయంగా ముఖ్యమంత్రిగా గాని ఏ రోజన్నా విజయం సాధించాడని చెప్పమనండి. మీ మొదట మీరు ముఖ్యమంత్రి కావడమే, మొదట మీరు ముఖ్యమంత్రి కావడమే మీరు కుట్రలో భాగంగా మీరు కుట్ర చేసి మీ పిల్లని ఇచ్చినటువంటి మామను వెన్నుపోటు పడిచి ఆ రోజు కూడా బ్యాక్డోర్ పాలిటిక్స్ చేశారు మీరు. ఆ రోజు కూడా మీరు ఈ రకమైనటువంటి కుట్రలో భాగంగానే మీరు ముఖ్యమంత్రి అయ్యారు 99లో వాజ్పేయి గారి వల్ల. 2004 2009 ఎంతమందితో కలిసి వెళ్ళినా మీ పరిస్థితి ఏమైందో చూసాం. 2014లో మరో 4 రాజకీయ పార్టీలతో కలిసి వెళ్ళారు. తీరా మీ బలం చూస్తే మొన్న 2019లో మీరు ఒంటరిగా పోటీ చేస్తే తమ తాలూకు శక్తి ఏంటో చూడండి. కాపీ కొట్టే విద్యార్థిని తీసుకెళ్లి ఒకటే రూమ్ లో కూర్చోబెట్టి పరీక్ష రాయిస్తే ఏమవుతుందో మొన్న 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి అది జరిగింది. ఒక్కనే కూర్చోబెట్టి ఒక్కనే ఎన్నికలకు వెళ్ళమని చెప్పి ఎవరో కలిసి రాకపోతే మీకు వచ్చినటువంటి ఫలితం చూసాం చంద్రబాబు నాయుడు గారు. మీకు వచ్చినటువంటివి 23 సీట్లు.